విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క హైదరాబాద్ లోని ఇంద్రా పార్క్ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఉదయం దీక్ష కొనసాగిస్తున్న బట్టి విక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి నీమ్స్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సిఎల్పి విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 8 నుంచి బట్టి ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. నిన్న దీక్ష శిబిరానికి పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతర ముఖ్యులు వచ్చి బట్టి విక్రమార్కకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేసీఆర్ మనస్తత్వం ఉన్న సీఎంలు నలుగురుంటే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. దీని తర్వాత రియాక్షన్ ఉంటుందా లేదా? సరే, ఇప్పుడు ఏం కనిపించదు, దానికి తర్వాత రియాక్షన్ అన్ని స్టార్ట్ అయితే చెప్తాను. చెప్పేసి ఏం చెప్తాను.